వెల్కమ్ టు టీటెన్. ఇవాల మనతో పాటు ఉన్నారు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా సింగరేణి ఎలక్షన్స్ హడావిడి బాగా జరుగుతుంది? అసలు మీరు ఏం ప్రధానమైన ఎజెండాలు ఏమి ఎత్తుకున్నారు? లోకల్ గా ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధాన? ఈరోజు సింగరేణి లో చాలా కాలం తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం నుంచి ఏర్పడ్డదో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ టీబీజీకేఎస్ గెలిచింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు ఉండి కార్మికుల సింగరేణి సొమ్మంతా దోసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరు దోసుకున్నారు అట్లా? అంటే వేగ కామెంట్లు ఇవ్వడమా లేకపోతే నిర్దిష్ట ఆధారాలు దగ్గర? నిర్దిష్టంగా ఈ రోజు మాకు పవర్ ప్లాంట్ ఉంది, ఎస్టీపీపీ ఉంది, దాని కరెంటు తీసుకుంటా ఉన్నాడు. మేము కష్టపడి అహర్నిశలు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొస్తా ఉంటే ఇప్పుడు దాదాపుగా 29,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మాకు ప్రభుత్వం అంటే ప్రభుత్వము మా సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు 29,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వసూలు చేయడం ఎక్కడ లోపమంటారు? వసూలు చేయడంలో ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు ప్రభుత్వం రెండు ఒకటై పోయినాయి కాబట్టి ఇంకా అడిగేటోళ్ళు లేరు, ప్రశ్నించేటోళ్ళు లేరు. మేము గత 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి. మాకు దాదాపుగా 29,000 కోట్ల రూపాయలు ఇస్తే సంస్థ అభివృద్ధికి పాటు పడుతుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వాళ్ళకి సంబంధించి దాని మీద ఏ విషయాల మీద నోరు కూడా మెదపట్లేదు. ఈ రోజు సింగరేణి సిఎండి కూడా అతని వాడే అయిపోయిండు. ఆ రకంగా సింగరేణి అంటే కేసీఆర్ మనిషి, కేసీఆర్ మనిషి అయిపోయిండు. కాబట్టి గత 8 సంవత్సరాల నుంచి కూడా సిఎండి మారట్లేదు. 2 సంవత్సరాలకే మారాలి సిఎండి. 8 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తాడు కాబట్టి ఆయన మారట్లేదు. ఆయన తీసేయడానికి కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. దీన్ని విషయంలో ఆలోచించి ఆ 29,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తే సంస్థ అభివృద్ధికి కానీ మరిన్ని బొగ్గు గంటలు రావడానికి కానీ వీలుంటది. నిరుద్యోగ సమస్య కూడా తీరే అవకాశం సింగరేణిలో ఎక్కువ ఉంది. ఇంకా ఇప్పుడు మీరు అన్న రేవంత్ రెడ్డి ఇలా చేస్తే అని ఇప్పుడు బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని గెలిపించిన వాళ్ళు ఐఎన్టీయూసీని కాంగ్రెస్ అనుబంధ సంఘాన్ని గెలిపించారా? వాళ్ళు ప్రభుత్వంతో లాబింగ్ చేసి మన మీకు కావాల్సిన హక్కులు, మీ కార్మికులకు కావాల్సిన హక్కులు తీసుకురారా? అదే ఈ 10 సంవత్సరాల అనుభవాన్ని తీసుకొని మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దానికి అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ ఉంది, ఇది గెలిపిస్తే రేపు బీఆర్ఎస్ టీబీజీ కేసు ఎట్లా మనకు సింగరేణి కార్మికులను పీల్చి రక్తాన్ని చెమటగా మార్చిన డబ్బునంతా దోసుకున్నారో మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మార్పు రావాలి, సిఐటి గెలవాలనే నిర్ణయంతో ఈరోజు మేము పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ మీ కార్మికులకు సంబంధించి క్వార్టర్స్ కేటాయించారు చాలా మంది, ఎట్లా ఉంది క్వార్టర్స్ సంబంధించిన పరిస్థితి? క్వార్టర్ల పరిస్థితి దాదాపుగా 50-55 సంవత్సరాల సీనియర్ నిండిన క్వార్టర్స్ ఉన్నాయి. ఈ రోడ్డుకు మనము పోతా ఉంటే మీటర్ లోతును రేకుల క్వార్టర్స్, డి టైప్ క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ ను కూడా బాగు చేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు సింగరేణి దగ్గర లేవు. ఎందుకంటే 29,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు లేక మేము కూడా అడుగుతా ఉన్నాం. ఈ కోటలన్నీ కూడా కాలం చెల్లిన కోటలన్నీ కూడా కూల్చేసి మా డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మేము 39,000 మంది కార్మికులు ఉన్నాం, 50,000 కోటలు ఉన్నాయి. ఈ కోటలన్నీ ఏదైతే కాలం చెల్లిన కోటలు ఉన్నాయో ఆ రేకుల కోటర్స్ అన్నింటినీ కూల్చేసి డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం కూడా ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఇచ్చింది, మాకు లేవు అని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని మీద పోరాటం చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఉన్న అక్కడ పరిస్థితులలో కానీ వాటర్ అదే విధంగా అక్కడ సమస్యలు ఉన్నాయా లేదంటే అంత ప్రశాంతంగానే ఉందా? వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రంగా అంటే ఎంత తీవ్రంగా అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు గోదావరిని, మా పక్కనే గోదావరి ఉంటది, పొల్యూషన్ బోర్డు వాళ్ళు గోదావరికి వచ్చేసి దాన్ని అంతా మేము స్టేట్మెంట్లు చూసేసి వచ్చేసి ఈ స్నానానికి కూడా పనికిరావు, తాగడానికి అసలే పనికిరావు అని చెప్పి చెప్పినప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే సింగరేణిల కార్మికులు పనిచేయకుండా ఉన్నారో, సంతీళ్లు ఉన్నాయో, వాళ్ళందరికీ మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. మేము మురికి నీళ్లు బాగా తాగి డ్రైనేజీ వాటర్ తాగి మేము హాస్పిటల్ పాలవుతా ఉన్నాం అని చెప్పి ఈ సమస్య మీద తీవ్రంగా ప్రయత్నం చేసినాం, తీవ్రంగా పోరాడినాం. ఆ పోరాటం మేరకు ఈరోజు గోదావరి కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10 ఆర్ఓ ప్లాంట్లు సింగరేణి యాజమాన్యం తీసుకొచ్చింది. అందులో 5 ఇప్పటికీ ప్రారంభమైనవి. ఇంకా గ్రాడ్యుటీ ఫిల్టర్ బెడ్ అంటే మిషన్ భగీరథ లెక్క మనకు కూడా ఒక ప్లాంట్ కావాలని చెప్పి డిమాండ్ చేసినాం. దాని మీద 20 కోట్ల ఫైట్ చేసినాం. దాని మీద 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది కంపెనీ. దానికి కూడా ఈ 39,000 కోట్లకు వెళ్ళి దానికి కూడా డబ్బులు ఇవ్వబట్టి ఆ టెండర్ అవార్డు ఆగిపోయిన పరిస్థితి ఉంది. అందుకనే స్వచ్ఛమైన నీరు
కార్మికుల అందించడం కోసమే ఈ రోజు సిఐటి పని చేస్తా ఉంది. ఇంకా ఆ పని ప్రదేశంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే మీరు ఏమైనా పోరాటాలు చేశారా ఏంటి పరిస్థితి? పని ప్రదేశాలకు సంబంధించిన లోకల్ సమస్యల మీద లోకల్ సమస్యల మీద తీవ్రమైన కృషి చేశారు. ఏమేం చేశారు? తీవ్రమైన కృషి అంటే ఇప్పుడు సైకిల్ షెడ్లు గాని ఏది ఇప్పుడు కార్లు అందరూ కార్లు కూడా కొనుక్కుంటా ఉన్నారు కార్మికులు. సైకిల్ షెడ్లు లేవు, క్యాంటీన్ వ్యవస్థ బాగాలేదు, అలాగే యాక్టింగ్ సమస్యలు. యాక్టింగ్ అంటే కార్మికులు ఏదైనా డిజిగ్నేషన్ వేజ్ గా యాక్టింగ్ పోతే యాక్టింగ్ లలో కూడా టీబీజీ కేస్ నాయకులు వాళ్ళకు అనుకూలమైన మనసులను మలుచుకొని యాక్టింగ్ లు పిచ్చి ప్రమోషన్లు ఇప్పించిన పరిస్థితుల మీద కొట్లాడినాం. న్యాయంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు ఆ ప్రమోషన్ రావాలని చెప్పి కూడా కొట్లాడినాం. అట్లాగే నాయనమైన టూల్స్ ఇప్పుడు టెక్నీషియన్స్ పెద్ద పెద్ద హెవీ మిషనరీస్ ఇప్పుడు సింగరేణి లో వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే జీడీకే లెవెనింగ్ లైన్ లో కంటిన్యూస్ మేరర్ వచ్చింది. దానికి సంబంధించిన టెక్నీషియన్స్ ట్రైనింగ్ లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన టూల్స్ ఇవ్వడంలో కూడా ఈరోజు మేనేజ్మెంట్ విఫలమైన పరిస్థితి ఉంది. ఆ టూల్స్ కూడా అన్ని అరిగిపోయిన దాంతో ఈరోజు టెక్నీషియన్లు ఫిట్టర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే సేఫ్టీ విషయంలో నిఖచ్చితంగా చెప్పాలంటే సేఫ్టీ విషయంలో ప్రగాఢాలు పడుతున్న ఈ యజమాన్యము ఏదైతే ఎఫిషియన్స్ కార్మికులు ఉంటారో వాళ్ళతో సేఫ్టీ కమిటీ లేకుండా ప్రధానంగా ఇదే ప్రశ్న నేను అడగబోతున్నా. సేఫ్టీ కమిటీలకు సంబంధించి మీ సంఘాలు కార్మిక సంఘాలే గెలిచిన కార్మిక సంఘాలు సేఫ్టీ కమిటీలలో వాళ్ళ వాళ్ళ లాబియర్లను పెడితే ఎట్లా సేఫ్టీ ఉంటది? అది మీ సంఘాల ఫెయిల్యూర్ కదా. అదే మేము చెప్తా ఉన్నాం. అదే ఇవాళ సిఐటి ఏం చెప్తా ఉన్నా అంటే సిఐటి చెప్పేది సీనియర్ కార్మికులతోటి అనుభవజ్ఞమైన కార్మికులతోటి. ఒక కోల్కటర్ ఉన్నాడు, ఒక ఫిట్టర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక సర్దార్ ఉన్నాడు, ఒక ఓర్మేన్ ఉన్నాడు, ఇట్లా ఈ రకరకాల డిజిగ్నేషన్ల తోటి ఒక జనరల్ మజ్జుల్ ఉన్నాడు, ఒక టెండాల్ ఉన్నాడు, ఈ రకరకాల డిజిగ్నేషన్ల తోటి సీనియర్ కార్మికులు అనుభవజ్ఞాలు ఉంటారు కదా. వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ కమిటీలలో పెడితే వాళ్ళు సేఫ్టీ కోసం మంచి సజెషన్స్ ఇస్తారు కదా. ఆ రకమైన పనులు చేయట్లే. క్యాంటీన్ లో కూర్చొని రివ్యూ చేసేటోళ్ళని పెడుతున్నారు అనేది కార్మికులు చెప్తున్నారు. ఇది కరెక్ట్. క్యాంటీన్ లో కూర్చొని సమోసా తినిపోయి స్వీట్ తినిపోయి ఈ సేఫ్టీ విషయంలో కార్మికుల రక్షణ విషయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా చేసేదే ఆ గుర్తింపు సంఘం. అలాంటిది అద్దానే మేము చెప్తా ఉన్నాం. మేము గెలుస్తే మీరు గెలిస్తే మిమ్మల్ని ఒకవేళ కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించారు అనుకో, నిజంగా మీ లాబింగ్ వాళ్ళని మీరు పెట్టుకుంటారా లేదంటే మీరు చెప్పిన పద్ధతిలో పెట్టుకుంటారా? మేము గెలిస్తే సింగరేణి కార్మికుల రక్షణ కోసం పూర్తి స్థాయిలో అన్ని కార్మికులను ఏకం చేసి కార్మిక సంఘాల ఖచ్చితంగా ఎఫిషియన్సీ కార్మికులతోటి మేము సేఫ్టీ కమిటీలో పెడతాము. మా సంఘం నాయకుడు ఉండాలనేది మాకు అభిప్రాయం లేదు. మాకు కార్మికుల రక్షణే ముఖ్యం. ఆ రకంగా చేసి సేఫ్టీని పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్మికుని కూడా దెబ్బ తాకకుండా రికార్డ్ అవుతుంది. రికార్డు కానివ్వండి, కార్మికుల దగ్గరికి వెళ్తుంది. రికార్డు కావాలని చెప్తున్నా, కార్మికులకు అర్థం కావాలని చెప్తున్నా. నిరంతరం కార్మికుల కోసం పనిచేసి కార్మికుల కోసం రక్షణ కోసం పనిచేసే సంఘం ఉన్నదంటే దేశ వ్యాప్తంగా సింగరేణి లో సిఐటి మాత్రమే, ఏ కార్మిక సంఘం కూడా లేదు. ఆ కార్మిక సంఘం ఉన్న సభ్యులు కూడా ప్రలోభాలకు గురైపోయే నాయకులే ఉన్నారు. నేను అపాయింట్మెంట్ నుంచి సిఐటి, నేను ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాలేదు. నేను కార్మికుల కోసం పనిచేస్తా, రేపు చనిపోయేంత వరకు కూడా ఇదే జెండాతో పనిచేస్తా. కార్మికులకు నా మేరకు ఎంత న్యాయం అవుతుందో అంత న్యాయం చేసి మిగతా వాళ్ళు ఎవరు మారుస్తారు? జెండాలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ టీబీజీ కేసు నాయకులు పోటీ చేయలేని పరిస్థితులలో వెళ్ళిపోయారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు. పోటీ చేయలేము, ఇంకా మాతో కాదని వెళ్ళిపోయి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో అనుకూలమైన సంఘం ఐఎన్టీసీ లో వీళ్ళందరూ కూడా జంపు జనాలు. బీఆర్ఎస్ అనుబంధ సంఘం వాళ్ళందరూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు మారిపోతున్నారు, ఐఎన్టీసీ పోతున్నారు. అంటే కొత్త సీసాలో పాత సార లెక్క జెండాలు మారుస్తున్నారు నాయకులు వాళ్ళే. మరొకసారి మోసపోకండి అని చెప్పి కార్మికులు. మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ రెండోట్ల విధానం కావాలంటారంటే ఏంది రెండోట్ల విధానం ఎందుకు కావాలంటున్నారు? ఇది కరెక్ట్ క్వశ్చన్. రెండోట్లకు సంబంధించి కార్మికుల ఐక్యత కోరుకుంటా ఉన్నది సిఐటి. ఎట్లా కార్మికుల ఐక్యత ఎట్లా అంటే సిఐటి పుట్టిందే ఐక్యత పోరాటం తోటి. ఈ ఐక్యత పోరాటం తోటి అంటే కార్మిక సంఘాలన్నీ కలిసి ఉండాలి, కార్మికులు కలిసి ఉండాలి, అప్పుడే ప్రభుత్వ యజమాన్యాలు మన మాట వింటాయని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక ఓటు తోటి ఇద్దరు గుర్తింపులు ఇస్తా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎట్లా టోటల్ గా ఈ డివిజన్ లో గెలిచిన సెక్రటరీ ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాడు, టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా గెలిచిన తర్వాత ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాడు. అక్కడ ఇద్దరు సుడి సెక్రటరీ వస్తారు, వేసింది మాత్రం కార్మికుడు ఒకటే ఓటు. అది కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నది. మాకు రెండు ఓట్ల విధానం కావాలి. రెండు ఓట్ల విధానం అయితే నాకు ఈ డివిజన్ లో బలం ఉంది, నేను ఇక్కడ పోటీ చేస్తా. నీకు టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా బలం ఉంది,
నువ్వు అక్కడ పోటు చేయి, నీ ఓటు నాకే, నా ఓటు నీకేస్తా, అట్లా కార్మిక సంఘాలను కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఏమైతది, మేనేజ్మెంట్ మీద మనం ఫైట్ చేస్తాం, ప్రభుత్వం మీద మనం ఫైట్ చేస్తాం, మనకు అన్యాయం జరిగినప్పుడు అలా. కార్మికుల మధ్య పంచాయతీ వద్దు, మీరందరూ కలిసి ఉండి మేనేజ్మెంట్ మీద ఫైట్ చేయాలనేది మీ ఎజెండా. అప్పుడే రెండు ఓట్ల విధానం వచ్చినప్పుడే, కార్మిక సంఘాలను కలిసి ఉన్నప్పుడే, ఇప్పుడు ఓట్ల నిన్న మొన్న మీరు చూశారు, చూసినప్పుడు ఈ కార్మిక సంఘాన్ని తిట్టుకుంటాంది, ఆ కార్మిక సంఘం ఇంకో కార్మిక సంఘాన్ని తిట్టుకుంటాంది. ఇది కాదు మనకు కావాల్సింది. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండాలి, కార్మికులు ఐక్యంగా ఉండాలి. మనకు ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇటు మేనేజ్మెంట్ మీద మనం పోరాడే విధంగా ఉంటది కాబట్టి రెండు ఓట్లు అడిగినాం. కానీ కొన్ని స్వార్థ రాజకీయ కార్మిక సంఘాలు ఉన్నాయి చూసినావా, అవి వాళ్ళ స్వలాభాల కోసం. మేము మళ్ళొక 2 సంవత్సరాలు గెలిస్తే కార్మికులను పీల్చి పిప్పి చేసుకొని ట్రాన్స్ఫర్ కో రేటు, ఓటర్ మారుస్తూ రేటు, ఈ రకమైన మెయింటెనెన్స్ చేయడానికి వాళ్ళు అవకాశవాదులుగా ఉన్న కొంతమంది కార్మికులు కూడా దీనికి లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకనే కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ రోజు సిఐటి పక్షాన నికరంగా నిఖచ్చితంగా ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉంది కాబట్టి సిఐటికి ఓటేయాలని చెప్పి, గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలారా, కార్మికులారా, ఇగో మీ కార్మిక నాయకుడు మెండ శ్రీనివాస గారు అనేక విషయాల మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టినారు, ఓపెన్ ఛాలెంజెస్ చేసినారు. అట్ ద సేమ్ టైం ఈ ఎవరైతే రివ్యూ చేసే వాళ్ళు, రివ్యూ సిస్టమ్ లో కంపల్సరీ సీనియర్లకి ఇవ్వాలి, లాబియర్లకు కాదు, సమోసాలు తినిపోతులకు కాదు, సీనియర్లకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మరి దానికి అగ్రీ చేస్తారా మీరు? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, చూస్తూనే ఉండండి. టీటెన్ నేను మిస్ ఉందా.